సత్యవరెడ్డి గారు. సో వేడిగా కాఫీ తాగారు, గళాన్ని సవరించుకున్నారు. ఇక ఇది చేయండి అని మేము చెప్పడం భావ్యం కాదు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారో ప్లీజ్. నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. నేను ఎక్కడున్నా సరే, ఎప్పుడైనా సరే మీ అందరినీ దీవించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మీ అందరు కూడా శోభయాత్రని దిగ్విజయం చేసి పిల్లాపాపలతో తిలకించి క్షేమంగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, రెండు చేతులు జోడించి. వండర్ఫుల్ సార్. సో నిజంగా అంటే మీరు మహానేతను గుర్తు చేశారు కాబట్టి మన మొత్తం నాకే కాదు ప్రాణం, ప్రతి ఒక్కరికి, మనిషి అనే ప్రతి ఒక్కరికి కూడా ఆయన అంటే ఇష్టం. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు, ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదం లేదు, లేకుండా ఆయన్ని ఇష్టపడే కోట్ల జనం అదే అందరికీ ఆయన అంటే. మన హైదరాబాద్ చరిత్ర చూసుకుంటే కనుక ముఖ్యంగా నిమజ్జనోత్సవం రోజు ఎప్పుడైనా నిమజ్జనం అసలు ఎలాంటి సందడి లేకుండా కామ్గా అలా వెళ్ళిపోయింది, అందరూ కూడా ఆ సందడిలో పాల్గొనడానికి నిజంగా ఒక అంటూ వెనకడుగు వేశారు అనేది మాత్రం కేవలం ఆయన చనిపోయిన ఒక్కసారి జరిగింది. అవునండి, అసలు ఎవరికి ఎలాంటి ఇది లేదు అక్కడికి వెళ్ళడానికి నిజంగా అంటే అంత అటాచ్ అయిపోయారు ఆయన. అరే బాబు, ఆయన డేరింగ్ డాషింగ్, మరి మంచి మనసున్నటువంటి వ్యక్తిరని ఆయన. అలాంటి నాయకుడు మళ్ళీ పుట్టాడు అని చెప్పేసి చెప్పొచ్చు. అట్లాంటి మంచి నేత నిజంగా ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని కోరుకుంటూ ఆయన పేరు చెప్పుకొని ఇప్పుడు కూడా మనందరం కూడా అప్పుడప్పుడు జల ఒక ధైర్యం, ఆయన లేడనే విషయం మనకు అనిపించదు, ఆయన పేరు తెలుసుకుంటే ఉన్నాడేమో మనకు, అండగా ఉన్నాడు, మన వెనుక ఉన్నాడు అని అనిపిస్తుంటది రా బాబు. అట్లాంటి నేత నిజంగా కూడా మనం 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 మళ్ళా దొరుకుతాడో లేదో అన్నట్టుకున్నది పరిస్థితి చూస్తుంటే. ఆయన పోయిన తర్వాత కూడా రాజకీయం కూడా అంతా కూడా ఎక్కడ చూసినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉండేది రా బాబు. ఇదేదో పార్టీకి అతీతంగా మాట్లాడుతున్నా నేను, ఫలానా పార్టీ అని చెప్పేసి ఏం లేదు, నీకు తెలుసు నేను ఎట్లా మాట్లాడుతున్నావు, ఏమంటారు బాబు. ఇందాక ఒక సాక్షి ఛానళ్లకు లోపలికి వస్తుంటే అన్న బాగున్నావా అని హనుమంత్ అన్న అన్నాడు. అరే బాగున్నారా బాబు అన్న, సేమ్ వినాయకులు లెక్కనే ఉంటారు కన్నా మీరు అని అన్నాడు. ఇదేంద్రా బాబు, ఎవరైనా చిరంజీవి లెక్క కనబడుతున్నావు, బాలకృష్ణ లెక్క కనబడుతున్నావు, లేదా మహేష్ బాబు లెక్క కనబడుతున్నావు అనగా చూసినా కానీ వినాయకులు లెక్క కనబడుతున్నావు అంటాడు ఏంద్రా బాబు. అరే నాయన నువ్వు ఏం చెప్తున్నారా, మరి నాకు తొండ ఎక్కడ ఉన్నది రా అని చెప్పిన అన్న, నీ మాటలే నీ తొండలన్న అన్నాడు వాడు. ఇక ఇట్లా ఉంటది రా బాబు, ఏం చెప్తావు రా నాయన, ఏ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతుంటారు, దానికి ఏం కాదు కానీ మొత్తానికి అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన నిజంగా ఆయన దీవెనలతో ఎన్నో కుటుంబాలు, కొన్ని వేల లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి. వాళ్ళందరికి కూడా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇస్తున్నాడు. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన దీవెనలు, ఆయన ఆత్మ అయితే మన మీద ఉన్నది రా బాబు.